చాలా అనుకోకుండా జగన్నాథుడి యొక్క కృపచేత అంటే మూడు జగన్నాథ రథయాత్రను చూసుకుని పూరిలో అనంతపురంలో మంగళగిరిలో అనుకోకుండా నాయుడు గారిని కలవడం అది కూడా ధర్మ సంబంధంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు వారు చెప్పిన మాటకి నాకేం గుర్తొస్తుందంటే చాలా ఏళ్ల క్రితం వై హిందుస్థాన్ అని ఎవరు క్వశ్చన్ చేస్తే వెంకయ్యనాయుడు గారు ఇంత లాంగ్ ఆన్సర్ ఇచ్చారు, చాలా బాగు. ఇది ఎప్పటి నుంచో ఇది హిందుస్థాన్, అదేదో ఒక సంస్థో పార్టీయో తీసుకొచ్చిన పదం కాదు. ఈ దేశంలో హిందుస్థాన్ పేరు మీద ఎన్ని ఉన్నాయి, హిందుస్థాన్ ఏరోనాటికల్, హెచ్ఎఫ్ హిందుస్థాన్ మోటార్స్, అలా ఎన్నో ఆయన చాలా పెద్ద లిస్ట్ చదివి చెప్పారు. మనది సనాతన ధర్మం, కానీ కాలంతో పాటు ఒక వ్యక్తికి కొన్ని పేర్లు ఏర్పడినట్లుగా మనని హిందూస్గా గుర్తించి అలా పిలుస్తూ ఉన్నారు. మనం దానికి అలవాటై ఉన్నాం, అది దోషం కాదు. హింసాం దోష ఇది హిందూ, హింసని వ్యతిరేకించేటువంటి వాడు హిందూ. అయితే దురదృష్టం ఏంటంటే చాలామందికి ఆ విషయం తెలియక ఎవరో ఏదో చెబితే దాన్ని వాళ్ళు మిస్గైడెడ్ అవ్వడం వలన అది వేరే విపరీతార్థాలకి పోతూ ఉంది. కానీ ఈ భరతభూమి ప్రపంచానికి మార్గదర్శకత్వాన్ని వహించినటువంటిది, భవిష్యత్తులో వహించబోయేటువంటిది. ఎందుకని చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ మాత్రం ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఏళ్ళాలి అని అనుకుంటారు. కానీ రామాయణంలో చెప్పారు ఈ భూమండలం అంతా ఈ క్షోభం వంశిస్తున్నదే, కాబట్టి రామ హ్యాస్ ఫుల్ రైట్. అదొకటి భాగవతంలో చెప్పారు ఈ భూమండలాన్ని ఇలావృత వర్షం అని పిలిచేవారు. తర్వాత భరత మహారాజు దీన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించడం వలన మనం చూడని సంకల్పంలో చదువుతాం, భరత వర్షే భరత కండే మేరో దక్షిణ దిగ్భాగే ఇలా చదువుతుంటాం. భరత మహారాజు పరిపాలించడం వలన ఇది భరతకాండము అని పిలువబడుతుంది. ఈ భూమండలం అంతా కూడా మన యొక్క ఎవిడెన్స్తో త్రిబులన్స్లో వచ్చింది కదా, అలా త్రిబులి అంటుంటాను నేను. ఈ ఫర్ ఎవిడెన్స్, ఈ ఫర్ ఎపిక్స్, ఈ ఫర్ ఎథిక్స్, ఎథిక్స్ ఎపిక్స్ ఎవిడెన్స్, ఈ మూడు ఉన్నటువంటి స్థలం మన భారతదేశం. అందుకే చూడండి ప్రపంచంలో ఎక్కడెక్కడో తగ్గితే మనకు సంబంధించినటువంటివే దొరుకుతాయి తప్ప ఇతర మతాలు ఏం దొరకవు. కాబట్టి ఎవిడెన్స్ లేని వాళ్ళు, ఎథిక్స్ లేని వాళ్ళు మనకి వాళ్ళ ఎథిక్స్లో చెప్పడం హాస్యాస్పదంగా ఉంటుంది. నేను దీనికి వేరే ఎక్కడో ఛానల్లో మాట్లాడుతూ చెప్పాను, ఈ హిందుస్థాన్ హిందువులదే అనడానికి రుజువు ఏమిటంటే హిందువులు ఏదైతే నమ్ముతున్నారో ఆ గ్రంథాల్లో ఈ దేశానికి సంబంధించిన విషయాలు దండిగా ఉన్నాయి. మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎక్కడండి? గుజరాత్. సౌరాష్ట్ర సోమనాథ్ వచ్చి, రెండోది ఆంధ్రప్రదేశ్ వచ్చాయి, శ్రీశైలి మెడికాచ. ఇప్పుడు ఉత్తర దక్షిణ అనే పదాలు ఉంటే రెండో శివాలయం ఎక్కడ ఉండకూడదుగా. రాముడు మనందరికీ ఆరాధనీయుడు, మేము ద్రావిడం దాన్ని ఒప్పుకోమనేటువంటి మూర్ఖులు ఎవరైనా ఉంటే రాముడు పుట్టింది ఉత్తరాది, మరి దర్శకోటి ఎక్కడుంది, రామేశ్వరం ఎక్కడుంది, దక్షిణాది. రాముడికి సంబంధించిన 1000 దేవాలయాలు తమిళనాడులో ఉన్నాయి. అంటే ఎలాంటి మూర్ఖులు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారని చెప్పడం కోసం చెప్తున్నారు. సో అలా రామ సంబంధం అంతటా ఉంది, మనకి ఎన్ని ఉన్నాయి, రామతీర్థం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి అడుగడుగునా రామయ్య, అలాగే అడుగడుగునా శివమయ్య, అలాగే మన నదులు. రామాయణంలో చెప్పబడిన గంగ ఇప్పటికీ ఉంది, అదే గంగ గాంగేయుడు, మహాభారతం ఇప్పటికీ గంగ ఉంది, గోదావరి రామాయణంలో చెప్పారు, మన రామదాస్ సినిమాలు కూడా చూసాం, ఆ గోదావరి ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి మన పురాణాలు, మన ఇతిహాసాలు చెప్పినటువంటి ఎవిడెన్సెస్ మనకున్నాయి. అందుకే ఎవరి మీద దాడి చేయాలి, దోచుకోవాలి, కబ్జా చేయాలి ఈ కాన్సెప్ట్ మనకు లేవు. కాబట్టి
మనం ఒక్కదాని మీద ఉన్నాం. ఏంటిది సర్వేజన సుఖరంగా ఉంది అతి దేవోభావం. యాక్చువల్గా అయ్యి అతి దేవోభావం మన కోపం ఉంచిందని నేను అనుకుంటాను. అదే శత్రువుని కూడా అదే పడితే ప్రజ్వలం చేస్తారు. ఏంటిది అది అపకారికి ఉపకారం అని అపమన్న కసేయు అది అది ఉంది కదా. అపకారకు ఉపకారం చేయడం అనే కాన్సెప్టు అతి దేవోభవ ఈ కాన్సెప్ట్లో మనం ఇవ్వకూడన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, నమ్మకూడన వాళ్ళని నమ్మి, వాళ్ళు మనల్ని కుమ్మి, మనం ఆడవాళ్ళని ఎత్తికెళ్ళి అమ్మి, ఈ దేశం ఓ పాకిస్తాను ఓ బంగ్లాదేశ్ పుట్టి ఈ రోజున సవాల్ చేసే స్థితికి వెళ్ళి 10 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయ్యి మొన్న ఎలక్షన్లో 50 లక్షల మంది ఓట్లు వేయకుండా చేశారు. అక్కడ 25 కోట్ల మంది ఓటు వేయలేదు పథకం. ఎవరికి రేపటి బెంగళూరు ఇది ఇప్పుడు ఏ కాన్షియస్నెస్తో ఈ సెక్యులర్ ఫెలోస్ ఉన్నారో కొంచెం కేసీఆర్ వాట్స్లో చెప్పాలంటే బొందుగాళ్ళు సోకాల్ హిందూస్ ఎవరైతే ఉన్నారో సేమ్ కాన్షియస్నెస్ 1947 టైంలో కూడా ఉంది. మేము భయం ఉన్నాం కదా, మేము భయ అంటూ. కానీ మొన్న ఒక వీడియోలో స్పష్టంగా చెప్పారు పెషావర్ అని ఉంది కదా పాకిస్తాన్లో. అవును, ఇక్కడ మాకు 70% ఉండేవాళ్ళు హిందువులు. మేమే వాళ్ళని చంపేశాం, తరిమేశాం, మతం మార్చేశాం. ఓపెన్గా చెప్తున్నా. కాబట్టి నా ఆవేదన ఏంటంటే ఒక్క దెబ్బ తగిలినప్పుడు నువ్వు మారా. అసలు అబ్దుల్ కలాం చెప్తాడు, నీ అనుభవం నుంచి నేర్చుకుంటే నువ్వు మధ్యముడు, ఇతరుల అనుభవాల నుంచి కూడా నువ్వు నేర్చుకుంటే ఉత్తముడు. కానీ 1st క్లాస్ ఇంటెలిజెంట్, 2nd క్లాస్ ఇంటెలిజెంట్, 3rd క్లాస్ ఇంటెలిజెంట్ హిందువులు మ్యాక్సిమం 3వదే. మా గురుగారు ఉదాహరణ ఇచ్చారు, అది ముట్టుకుంటే కాలుతుందని చెప్పారు పెద్దవాళ్ళు. ఓ పెద్దవాళ్ళు చెప్పారు ఐ షుడ్ లిజన్ అనుకున్నవాడు వస్తుంది. అసలు అలాగే చెప్తారులే వీళ్ళు అని ఒకసారి ముట్టుకుంటే కాదు నువ్వు ముట్టుకోకూడదు అనుకుంటాడు వాడు పెద్దవాడు. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు లేదు వేళ్ళు పెడితే అది బంగారం అవుతుంది అని వేళ్ళు ఇళ్ళు కాల్చుకుంటే ఎవరు రక్షిస్తారు సార్? ఎవరు రక్షించలేదు. అందుకని ఈ నిద్ర నటిస్తున్నటువంటి హిందువులు మేలుకోవాలని, దెబ్బలు తగలక ముందే కోలుకోవాలని, ప్రివెన్షన్ ఇది బెటర్ దెన్ క్యూర్. అందుకు చాలా నష్టపోయాం, కోట్ల మందిని కోల్పోయాం, కోట్ల గోమాతను కోల్పోయాం, కోల్పోతున్నాం, దేవాలయాన్ని కోల్పోయాం. ఆ అబద్ధాన్ని వ్యతిరేకిస్తాను సార్. నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావు, లేనిది మాట్లాడుతున్నావు. సెక్యులరిజం ట్రాష్. భారతదేశంలో సెక్యులరిజం ట్రాష్, అబద్ధం ఆడకూడదు. అంటిల్ తెలియజే పర్సనల్ లా బోర్డ్, అంటిల్ అన్లెస్ యు రిమూవ్ ద సబ్సిడీ ఫర్ హాజ్ అండ్ జరుగుతుంది. డబ్బులు దబ్బేసేది గుళ్ళల్లో వచ్చారు, సబ్సిడీ ఎవరికి? సో సెక్యులరిజం ఓన్లీ క్యారీడ్ బై హిందూస్. సో అందువల్ల నేను మీ ఛానల్ ముఖంగా చెప్తున్నాను, ఈ దేశం అని నా మాటలు కాస్తాయి లోని అన్ని నా మాటలు అనుకుంటున్నారా? కాదు కాదు, నా ఆవేదన మాత్రమే కాదండి, కేకే మహమ్మద్ గారి మాటలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆర్కియాలజిస్ట్ హూ అక్కడ ఫర్ అయోధ్య అని చెప్పాడు, అంటిల్ హిందూ సార్ మెజారిటీ దిస్ కంట్రీ ది మైండ్ సెక్యులర్. నేను కాదు కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకుంటాను. దేశం మాత్రమే కాదు, ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి. భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందుత్వాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉండాలి. దానికోసం సర్వే జన శుభ హరే కృష్ణ జయ జయ.